ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత ధ్యానాంశాల్లో సత్యవాక్యమును సరిగా విభజించటం అనే అంశాన్ని మనం నేర్చుకున్నామండి. మరి ఆ అంశంలో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథ విభజన మనం చూసాం. పరిశుద్ధ గ్రంథములో రెండు, పాత క్రొత్త నిబంధన. నిబంధన అనగా మరి వీలునామా అని అవి 8 విభాగాలుగా గ్రంథాన్ని విభజించి అందులో చరిత్రను గూర్చి, ప్రవక్తలను గూర్చి, ధర్మశాస్త్రాన్ని గూర్చి మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అక్కడే మరి మరలా మనం కాలాలకు కూడా చూసాం, 14 కాలాలు. ఆ కాలాలలో నుండి కూడా ఆ 14 కాలాలనే ఒక్కొక్కటిగా మనం వివరించి, కాలంలో ఏ వ్యక్తులతో దేవుడు ఎలా మాట్లాడారో, ఎలా ఆ కాలంలో పని చేయించుకున్నారో, ఎలాంటి ఆరాధనలు జరిగినాయో మనం చూసాం. అలాగే సమయంలో కూడా ఈ 14 కాలాలలో 3 యుగాలను దేవుడు మరలా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రారంభంలో ఆదామ యుగంలో ధర్మశాస్త్రం లేదు, దాని గురించి ఈ సమయంలో మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలందరితో కలిసి మీ నామాన్ని గురించి స్తుతించి ధ్యానించటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మా తండ్రి, ఒక పాట పాడి మీ నామాన్ని మహింపరిచి నీ లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా మా అందరి హృదయాలను మీరు తెరువు చేసి మంచి జ్ఞానాన్ని, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే కృపను దయచేయమని దీవెనలు ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. ఇది 3 భక్తులను గుర్చినటువంటి పాట. ఈ పాట అందరికీ వచ్చినటువంటి పాటే. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమయ్యున్నాను అది నీ దయవలనేనయ్యా, నేనేమయ్యున్నాను అది నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకే అర్పించిన అబ్రహాముల, తెచ్చి నీకే అర్పించిన అబ్రహాముల. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన. ఆత్తులంత శత్రువులైనా, ఆప్తులంత శత్రువులైనా, అంతము వరకు సహించిన
ఆయుబులా అంతము వరకు సహించిన ఆయుబులా నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నా మట్టుకైతే ప్రతుకుట క్రీస్తే చావైతే నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను గైకోనుమయ్యా నా యేసయ్యా దయతో నన్ను గైకోనుమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమయ్యన్నానో అది నీ దయ వల నేనయ్యా నేనేమయ్యన్నానో అది నీ దయ వల నేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను మరొకసారి ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈ దినాన పరిశుద్ధ లేఖనాల్లో నుండి మరి మూడు యుగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి మొదటి యుగంలో పితరులతో దేవుడు ఎలా మాట్లాడారు ఎలా ఆరాధన చేయమన్నారు అనే దానిని గూర్చి, తర్వాత మోషే యుగంలో ఎలా ఆరాధన ధర్మశాస్త్ర సంబంధమైన విధానాలు ఎలా ఉన్నాయి మరి ఎలాంటి ఆరాధన ఎలాంటి పరిపాలన ఉండాలి అనేటువంటి విషయాన్ని, తర్వాత అది ఎంతవరకు కొనసాగింది, అక్కడి నుండి క్రీస్తు ప్రభు యొక్క పాలనలో క్రీస్తు యుగములో క్రైస్తవులు ఎలాగన దేవుని ఆరాధించాలని దేవుడు ఆదేశించాడనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. ఈ దినాన పితరుల యుగము అంశం పేరు. ఇందులో మూడు యుగాలు ఉన్నాయండి. ఈ మూడు యుగాలలో మొదటిది పితరుల యుగము, రెండవది మోషే యుగము, మూడవది క్రీస్తు యుగం. ఈ మూడు యుగాలను విడివిడిగా మనం నేర్చుకుందాం. ఈ పితరుల యుగము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా మనకు కనపడదు. పితరులు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి వారు ఆదాము మన పితరుడు, అలాగనే మోషే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. అలాగనే మరి ఈ పితరుల యుగములో దేవుడు ఆదాము నుండి మోషే వరకు మరి యొక్క గ్రంథమును సూచిస్తూ ఉంది. కానీ ఆదాము నుండి మోషే వరకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటం, నేను ఉన్నవాడను, నేను అనువాడను, ఇలాగ నా తన్ను తాను బయలుపరచుకోవటం, తన యొక్క ప్రత్యక్షతలను మరి చూపించటం, పితరులకు ముఖాముఖిగా వారితో మాట్లాడటం అనేటువంటి విషయాలను మనం చదువుతాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ యొక్క ఆది కాండము నుండి మరి మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడేంత వరకు కూడా అది పితరుల యుగము. కుటుంబ యజమానులతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉండేవాడు, కుటుంబ యజమానులతోనే సంబంధాన్ని కలిగి ఉండేవాడు. మరి దేవుడు వారిని పరిపాలించినటువంటి ఆ దినములలో ఆరాధన క్రమమును గురించి మనకు బహు కొంచెమే తెలుసు, ఎక్కువగా మాత్రం తెలియదు. మోషే యుగం వచ్చేసరికి మోషే నుండి
క్రీస్తు ప్రభు పునర్ధనుడై తిరిగి లేచే వరకు ఈ మోషే యుగములో ధర్మశాస్త్రము మనుషులను పరిపాలించింది. మోషే నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3:19 చక్కని మాట వ్రాయబడింది, అది నేను చదువుతూ ఉన్నాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. 17వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, నేను చెప్పునదేమనగా 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడినను కొట్టివేయదు. ఎప్పటి వరకు కొట్టివేయలేదు అంటే, మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి మరి తిరిగి లేచిన పునర్ధాన దినము వరకు కూడా ధర్మశాస్త్రము పనిచేసింది. అది 430 సంవత్సరాల కాల వ్యవధి అన్నమాట. ఈ 17వ వచనంలో అది స్పష్టముగా వ్రాయబడింది. ఆ తర్వాత ధర్మశాస్త్రము లేదు. మోషే నుండి యేసుక్రీస్తు వారు పునర్ధనుడై తిరిగి లేచే మరి పునర్ధాన దినము వరకు 430 సంవత్సరాల వ్యవధి కాలములో దేవుడు తన చేతి వ్రాత చేత మరి ధర్మశాస్త్రపు పలకలను వ్రాయించి మనుషులకు వాటిని చదివి వినిపించి వారి నడిపించమని దేవుడు మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్న సందర్భం మనం గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఈ కాల వ్యవధి 430 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్రాయేలీల ఆక్రమంలో నడుస్తూ ఉండాలని దేవుడు ఆదేశించాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి నా మొదటి పెంతెకొస్తు దినాన మరలా క్రీస్తు యొక్క యుగము ప్రారంభమయ్యిందన్నమాట. ధర్మశాస్త్రానికి క్రీస్తు యుగానికి వ్యవధి 430 సంవత్సరాలు మనకు కనపడుతూ ఉంది. అక్కడి నుండి క్రీస్తు యుగం ప్రారంభమవుతూ ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని మనం చదివితే ఇస్రాయేలీల మీద ధర్మశాస్త్రం ఏ అధికారాన్ని కలిగి ఉందనేది మీరు చదవండి, అర్థమవుతుంది. కాబట్టి కొలసీ పత్రిక 2:14 మరి చక్కని మాట రాయబడింది. దేవుడు ధర్మశాస్త్రమును మరి క్రీస్తు సిలువలో క్రీస్తు ప్రభు వారు దానిని ఎత్తివేసినట్లుగా అక్కడ మరి ఒక చక్కని మాట మనం చదువుతాం. కొలసీ పత్రిక 2:14 దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించెను. ఇప్పుడు ఈయన అధికారం యేసుక్రీస్తు వారి అధికారంలోనికి వచ్చే మనం, ఈ అధికారంలోనికి వచ్చినటువంటి మనందరినీ కూడా ఆయన వాగ్దాన పూర్వకంగా నేను నా సంఘమును కడతానని వాగ్దానం చేసి మరి ఆ యొక్క యుగాన్ని ప్రారంభించి ముందుగానే ఆయన సంఘాన్ని గురించి ప్రవచించి క్రీస్తు జన్మను గురించిన ప్రవచనాలు అన్నీ కూడా ఈ క్రీస్తు యుగములో నెరవేరుకుంటూ వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ క్రైస్తవ యుగము మరి ఇదెంతకాలం కొనసాగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, సంఘ స్థాపన దగ్గర నుండి లోకాంతము వరకు, ఈ లోకమున్నంత వరకు కూడా క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో కొనసాగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎవరి పరిపాలన కానీ, ఎవరి ఆజ్ఞలు కానీ, ఎవరి మరి రాజు అనేవాళ్ళు ఇక భౌతికంగా మనకు ఎంతమంది కనపడినా ఆత్మీయ రాజ్యములో ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యానికి రాజు అయినే ఆయన అధికారం క్రిందే మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనం బద్ధులమై ఉన్నాం. ఆ ఆజ్ఞలు ఏమిటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. చాలాసార్లు పదాజ్ఞలు మనసులో ఉన్నంత గట్టిగా క్రీస్తు ప్రభు వారు ఏమాదేశించారు, మనం ఇప్పుడేం చేయాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు పునర్ధనుడై అయిన తర్వాత మొదటి పెంతెకొస్తు పండుగ దినమున సంఘము ప్రారంభించబడినది. ఈ విధంగా పాత నిబంధనలోని
యెషయా గ్రంథము 2:2-3 మనకి అక్కడ నెరవేర్పుగా కనబడిందన్నమాట. అక్కడ ఈ వచనాల్లో రాయబడిన మాటలు ఏంటంటే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి? ఎత్తుగా ఎత్తబడేటువంటి పర్వత శిఖరమున ఉన్నంత ఎత్తుగా ఈ కట్టబడేటువంటి సంఘములోనికి ప్రవాహము వలె అన్యజనులు వస్తారంట. ఇది వాగ్దానము. ఈ వాగ్దానము ఈ పెంతకొస్తు పండుగ దినాన నెరవేర్చబడింది. 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ దినమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి, ఆయన మన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుందురు. ఈ ప్రవచనము నెరవేర్చబడింది. ఇది 3వ వచనంలో కూడా ఒక ప్రవచనం అన్నమాట. ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు జనుల మధ్యకు బయలుదేరుతూ ఉందంట. అయితే ఈ జనులు గుంపులు గుంపులుగా కూడుకొని మనము దేవుని యొక్క మందిర మనకు వెళ్ళుదము రండి అని చెప్పి మన త్రోవలను ఆయన మాత్రమే సరళము చేస్తాడు. ఆయనే మనకు మార్గము, ఆయనే మనకు జీవము సత్యమునై ఉన్నాడు అని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటూ అనేక మంది ప్రవాహము వలె వచ్చారు. అదే పెంతకొస్తు దినాన ప్రవాహం 3,000 మంది రక్షించబడటం. కాబట్టి ఈ ప్రవచనం కూడా అక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 16:18 ఒక చక్కని మాట వ్రాయబడింది. యేసు నా సంఘమును కట్టుదును అని చెప్పాను ఈ వచనంలో. అపొస్తల కార్యములు 2:47 దీనిని గురించి పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిసారిగా వర్తమాన కాలమును చెప్పుచూ ఉన్నది. ఆ ప్రవచనం అక్కడ నెరవేరినట్లుగా అపొస్తల కార్యములో మనం చూడగలుగుతాం. పాత కృత నిబంధన మరి కలిపి ఉన్నారు కనుక కృపలో నుంచి కొంతమంది తొలగిపోతూ ఉన్నారు. ఈ విభజన తెలియక పాత నిబంధనలో ఆజ్ఞలు కొన్ని, కొత్త నిబంధనలో ఆజ్ఞలు కొన్ని తీసుకొని మరి దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోయినటువంటి వారు అని పరిశుద్ధ లేఖనం అట్టి వారిని గురించి సాక్ష్యమిస్తూ ఉంది, గలతీ 5:4 ద్వారా. కాబట్టి మనం ఏమి ఆచరించాలి, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ పరిశీలనలోనే మనం జాగ్రత్తగా గ్రహించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన లెక్క ప్రకారంగా మనం చదవటం ప్రారంభించినట్లయితే ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగింది, దేవుడు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. మరి పరిశుద్ధ గ్రంథము సంపూర్ణమైనటువంటిది, అది అసంపూర్ణమైనటువంటి గ్రంథము కాదు. ఈ కాలములన్నింటినీ, ఈ యుగములన్నింటినీ దేవుడు సంపూర్ణముగా చేసి ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనపైన కొన్ని సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, సరిహద్దుల్లోనే మనం నిలబడాలి, వీటిని మనం అధిగమించకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఎలా సంఘముగా కూడుకోమన్నారు, మనము ఏ సంఘముగా కూడుకోవాలి, ఎవరి పరిపాలన సంఘములో ఉండాలి, సంఘములోని ప్రజలు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ ఇంకా మనం ముందు వాక్యాల్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఏదో ఆపదల కొరకు, శోధనల కొరకు, బాధల కొరకు ఈయన నాకు చాలని ఆయన్ని అంతవరకే లిమిట్ చేయకూడదు. ఆయనను శ్రమలో ఉన్నప్పుడు నీ సహాయకుడే కాదని నేను అన్నా, కానీ ఆయన స్వభావాన్ని, ఆయన గుణాన్ని, ఆయన యొక్క మనసు కూడా నీకు తెలియాలి. నీకు సహాయం చేసే దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడో, ఏమై ఉన్నాడో మనకు తెలియకపోతే దానికి ఇంకా భక్తికి ఏమైనా అర్థం ఉందండి? ఖచ్చితంగా అర్థం ఉండదు. మనకు ఎవరైనా భౌతికంగా చిన్న సహాయం చేస్తే ఈయన ఎవరై ఉంటారు, ఎవరి తాలూకు అయి ఉంటారు, ఏ ఊరై ఉంటుంది, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇన్ని వివరాలు అడుగుతాం కదా మనం. మరి మన దగ్గరకు మన తన తండ్రిని విడిచిపెట్టుకొని, తనకున్న మహాభాగ్యాన్ని విడిచిపెట్టుకొని,
మరి తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టుకుని ఆయన మరి దీనుడుగా, ఆయన రిక్తుడుగా మన కొరకు దిగివచ్చినటువంటి సన్నివేశాలు సంగతులు మనకు తెలుసు. అంతగా దిగివచ్చిన ఆ దేవుని మనసు ఏంటో మనకు అర్థం కాకపోతే, అంతగా దిగివచ్చినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన చిత్తము, ఆయన నెరవేర్చమని చెప్పినటువంటి ఆ నెరవేర్పును మనం గ్రహించకుండా మనకు తోచిన విధంగా భక్తి చేసుకుంటూ వెళితే అది బైబిల్కు సంబంధించిన భక్తి కాదు, క్రైస్తవ్యం కాదు. మనం అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు నేను క్రైస్తవుణ్ణి అని, కానీ నా చిత్త మెరుగుండి అలాగూ చేయని వానికి అనేకమైన శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. అలాగనే క్రమము లేకుండా అక్రమముగా నన్ను ఆరాధించేటువంటి వారిని మరి మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవరితో చెప్పాడు ఈ మాట? దయ్యాలు వెళ్ళగొట్టినటువంటి వాళ్ళతో, అద్భుతాలు స్వస్థతలు జరిగించినటువంటి వాళ్ళతో. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అని అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, మీరు చేసిన మాట వాస్తవే కానీ క్రమంగా మాత్రం చేయలే. మీరు అక్రమమైన విధానంలో చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి క్రైస్తవ్యం, మీరు చేసేటువంటి భక్తి, నా మనసు ఏదో తెలియకుండా, నా ఆజ్ఞలు ఏవో తెలియకుండా, నేనెవరినో మీరు సంపూర్ణముగా ఎరగకుండా మీ అవసరాల కొరకు మీకున్నటువంటి ఆ స్థితికి, ఆ మనసుకి నన్ను జమ కట్టుకుని నన్ను ఉపయోగించుకున్నారు, కానీ నా చిత్తం ఎరుగుండి ఎలాగన మాత్రమో చేయలేకపోతున్నారు. దేవుడు ఒక్కటే మాట చెప్తున్నాడు, నా చిత్తం ఎరిగి ఎలాగూ చెయ్యని వానికి. ఎరుగుండి చెయ్యనటువంటి వారు, ఎరగనటువంటి వారు, రెండు తెగలుగా ఇక్కడ మనం గమనించాలి. వీళ్ళను బైబిల్ చదివి ఎరిగినటువంటి వారు కొందరు ఉన్నారు. బైబిల్ చదవకుండా దేవుని యొక్క మాటలను, చిత్తాన్ని గుర్తించకుండా ఇది నాకు చాలు అనుకునేటువంటి భ్రమలో వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట. కాబట్టి మనం అలాగున ఉండకూడదని ఉదయకాల సమయంలో నేను మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి వాటిని మనం గైకొనుట యందు స్థిరముగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలి. మనకు ఆజ్ఞాపించిన వాటిల్లో మనం ఏది కూడా తీసివేసి మన సొంత నిర్ణయాలు కలపటానికి వీలు లేదు అని నేను చెప్పడం కాదు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనంలో చక్కగా వ్రాయబడినటువంటి మాట అన్నమాట అది. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో దేనిని కలపకూడదు. అర్థమైందండి? మనం ఏవేవో మన యొక్క సొంత ఊహల్ని, ఉద్దేశాలని వాక్యానికి జోడిస్తూ ఉంటాం, కానీ దేనిని కలపకూడదు. వాక్యాన్ని వాక్యముగానే విభజించాలి, వాక్యాన్ని వాక్యముగానే మాట్లాడాలి, వాక్యాన్ని వాక్యముగానే బోధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కలపకూడదు నీవని మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వాటిలో నుండి దేనిని కూడా నీవు తీసివేయకూడదు అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇదే వాక్యము చేత మరలా రెండవసారి కూడా మనం హెచ్చరిక పొందుతూ ఉన్నాం ఆ వచనాలను చదివినట్లయితే. తర్వాత సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆయన మాటలన్నీ కూడా పుటము పెట్టబడిన వినవంట, ఆయన మాటలతో నీవేమీను చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు అవుతావు. కాబట్టి నువ్వు ఆయన మాటలతో ఏది కూడా కలపొద్దు. ఆయన మాటలను మాటలుగానే మాట్లాడు. ఆయన మాటలు మనం మాట్లాడేటప్పుడు అసలు ఎన్ని మాటలు ఊరుకుంటా వస్తాయో కడుపులో నుంచి, అప్పుడే ఆ ఊర్లో సంగతులు, అప్పుడే ఈ ఊర్లో సంగతులు, అప్పుడే మన ఇంట్లో సంగతులు, అప్పుడే ఏవేవో సంగతులు. దేవుని వాక్యాన్ని వాక్యముగానే మాట్లాడమని దేవుడు కోరుకుంటున్నాడు. వాటితో నీవేది కూడా కలపొద్దు. నీకు ఉపమానాలు కావాలంటే గ్రంథంలోనే ఉన్నాయి. ఆయన ఉపమానాలు కూడా అజ్ఞానములో ఉన్న మనలో కొంతమందికి, మనందరికీ కూడా అనేక రకాలైన ఉపమానాలను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా గ్రంథములో లేనిది బయట ఏమీ లేదు, అన్నీ కూడా గ్రంథములోనే ఉంచాడనమాట. అందుకే యోహాను సువార్తలో వ్రాయబడింది, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. మనం ఆయనతో ఉన్నాం, ఆయన మనతో ఉన్నాడు. ఆయన లేకుండా మనము లేము, మనతోనే ఆయన ఉన్నాడు, మనలోనే ఆయన ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా
మర్చిపోయి మనము కొన్ని విషయాలను కొత్తగా చేర్చటం, కొన్ని విషయాలను ఇది మనకు కష్టంలే ఇబ్బందులే అని కొన్నిటిని తీసివేస్తే ఆయన మనల్ని గద్దిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. 2వ యోహాను పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. ఆ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును, దేవుని అసలు అంగీకరించలేదు. క్రీస్తు బోధ యందు నిలకడగా ఉండాలి, దానిని అంగీకరించాలి. దానిని విడిచిపెట్టి మన సొంత బోధ, సొంత ఉద్దేశాలు, మనకు అనుకూలమైన కల్పన కథలు, మనకు అనుకూలమైనటువంటి బోధకులను మనమే పోగు చేసుకుంటామంటే ఆలోచించండి. నేను చెప్పేదైనా లేఖనాల ప్రకారం ఉందా లేదా? బైబిల్లో విషయాలు చెప్తున్నానా, నా సొంత విషయాలు చెప్తున్నానా పరిశీలించండి. నన్ను కూడా, అందరినీ కూడా అలాగనే మనం పరిశీలించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. పరిశీలన చేసుకోవటం మనకేం మేలన్నమాట. బోధించేవారైనా సరే లేఖనాల ప్రకారం నేను బోధిస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఆ బోధ యందు నిలిచి ఉండని ప్రతివాడు కూడా తండ్రిని కుమారుని విడిచిపెట్టినవాడు అనే విషయాన్ని గమనించాలి. మరి 4వదిగా ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది, ఒకవేళ నేను కలుపుతూ ఉంటాను, తీసివేస్తూ ఉంటాను, ఆ బోధలో కాసేపు ఉంటాను, బయటకు వస్తాను అని ఈ యొక్క చంచలమైన అస్థిరమైన స్వభావం మనలో ఎవరినైనా ఏలుతూ ఉంటే ఒక గట్టి మాట చెప్తా ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు మనం చదివినట్లయితే, ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథమందు వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయును. ఏం చేస్తే తెగుళ్ళు వస్తాయంట? కలిపిన ఎడల ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనాను ఒకవేళ తీసివేస్తే, తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్ష ఫలములలో పాలు లేకుండా చేయును. ఇంతకీ మన భక్తి ఇంత మాత్రమే? మనమేదో మరి తెగుళ్ళ చేత పట్టబడటానికి, మన కొరకు ఉంచిన జీవవృక్షాన్ని పోగొట్టుకోవటానికి కానే కాదు, మనం రక్షించబడాలి. దేవుని సంకల్పంలో ఒక ఉన్నతమైన దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఆయన ఎదుట నిలబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఎదుట నిలబడటానికి మనం ధైర్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మరి మాటలను ఆయన చెప్పిన రీతిగా ఆలోచించి అర్థం చేసుకొని అందులో ముందుకు కొనసాగాలనేటువంటి ఆలోచన తలంపు ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా నిబంధనల యొక్క పరిశీలన, ఆ నిబంధనల యొక్క అనుభవాన్ని మరి మనం ఎలా చదివితే పరిశుద్ధ గ్రంథం మనకు అర్థమవుద్దని ఆలోచించి అడిగి ముందుకు కొనసాగాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళు మన మీదకి రాకూడదు. మన కొరకు ఉంచబడినటువంటి మరి జీవవృక్ష ఫలాలను మనము పోగొట్టుకోకూడదు. మనము దేవుని ఎదుట అబద్ధికులుగా ఉండకూడదు. దేవుని ఎదుట మనము మరి దేవుని యొక్క శత్రువులుగా మనం ఉండకూడదు. దేవుని బోధ యందు నిలిచి ఉండేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎదుట నిలబడటానికి ధైర్యము కలిగిన వారిగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం నిలబడటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోవటానికి పరిశుద్ధ గ్రంథాన్ని మరొక్కింత శ్రద్ధతో చదివి మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ లేఖన భాగములన్నీ మా హృదయంలో ముద్రించండి. తగిన జ్ఞానమును, ఆలోచించగలిగిన శక్తిని, మా తండ్రి గ్రంథమును చదవటానికి మంచి మనస్సునిచ్చి బలపరచమని, ప్రతి కుటుంబమును, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఇరుకులు ఇబ్బందులు సమస్తమును మా తండ్రి మీ చిత్తములో నాయన విడుదలను గ్రహించి మీ యొక్క మార్గమును వెంబడించడానికి అందరి హృదయాలు సిద్ధపరచమని, భౌతిక అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.